తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచి అమ్మకపు దుకాణాలను నిర్వహించే స్థలాన్ని మండల తహసీల్దార్ టి సుభాష్ ఆర్ఐ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణసంచి దుకాణాలను నిర్వహించేందుకు లైసెన్సులు తప్పక పొందాలని, దుకాణాలను గ్రామ శివారులో మాత్రమే నిర్వహించాలని, గొల్లల మామిడాడ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో బాణసంచి దుకాణాలను నిర్వహించేందుకు స్థల పరిశీలన చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. పెదపూడి మండలంలో ఈ గొల్లల మామిడాడ గ్రామం ఉందండి. ఈ గ్రామంలో దీపావళి సందర్భంగా ఈ టెంపరీ లైసెన్స్ పెట్టి కూడా కొంతమంది ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పించడానికి గాను ఈ మన పెద్ద మామిడాడనండి రెక్కవల్లెల రోడ్లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండగా ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో మేము చూడడం జరిగింది. పోలీసు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ చూసుకొని ఇక్కడ అంతమంది పెట్టుకున్నా కానీ వారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 5 ఫీట్ మీటర్స్ రేడియస్లో మేము ఇది ప్రపోజ్ చేస్తున్నాం. ఇళ్ళకి 50 మీటర్ల దూరంలో ఉండేలాగా మాత్రమే మేము వెనక పెడుతున్నాము. ప్రజలకు ఎవరు కూడా అసౌకర్యం జరగకుండా, ఏదైనా ప్రభావం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఏర్పాటు చేస్తున్నాం.